వైఎస్ఆర్ పంటల బీమా, వైఎస్ఆర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతుల సంక్షేమం అనే ఈ భావనకు కొనసాగింపుగా పంటల బీమాతో భారాన్ని వారికే తొలగిస్తూ రైతుల యొక్క పంటల బీమా ప్రస్తుత వాటాను చెల్లించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. రూపాయలు 1,163 కోట్లు బడ్జెట్ను కేటాయించాలని చెప్పి నేను ప్రతిపాదిస్తా ఉన్నాను అధ్యక్ష. దీనివలన 60 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే ఇన్సూరెన్స్ విధానం అధ్యక్ష, సభకు తద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఇన్సూరెన్స్ అనే దానికి అత్యంత ప్రాధాన్యత ఉండాలి అధ్యక్ష. అది హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, వెహికల్ ఇన్సూరెన్స్ కానీ, మరి ముఖ్యంగా క్రాప్ ఇన్సూరెన్స్ కానీ. ఈరోజు ఈ పెద్ద కేటాయింపు, దాదాపు 1,000 కోట్ల పైన కేటాయింపు ద్వారా రైతులకు మంచి చేసేదే కాకుండా రైతులందరికీ కూడా ఇన్సూరెన్స్ అనే విధానం అలవాటు చేసి రాబోయే కాలంలో వాళ్లకు అట్ పార్ విత్ ద వెస్టర్న్ వరల్డ్తో పాటు అట్ పార్ ఉండాలనే ఆలోచనకు ఈ ప్రభుత్వం తీసుకుపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష.